సంబంధించి ఎవరైతే కౌన్సిలింగ్ లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసుకొని మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీ అంతటి మీరే మొబైల్లో కానీ పీసీలో కానీ చెక్ చేసుకోవచ్చు. అయితే మీ యొక్క ఇన్కమ్ అనేది అప్లికేబుల్ అవుతుందా లేదా, లేదా క్యాస్ట్ అప్లై అవుతుందా లేదా, లేదా ఈడిఎఫ్ఎస్ అప్లై అయిందా లేదా, లేదా స్పెషల్ రిజర్వేషన్ ఎవరైతే అప్లోడ్ చేసి ఉంటారో అవన్నీ కూడా మనకి మీరు ఏవైతే ఆన్లైన్లో అప్లోడ్ చేశారో అవన్నీ కూడా కరెక్ట్గా అయ్యాయా లేవా అనేది స్టేటస్ క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. చాలా మంది ఇన్కమ్ ఇచ్చినా కూడా నో అనేది పడుతుంది. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీపీజీసెట్ 2024 లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో ఇక్కడ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఏదైతే ఆప్షన్ ఉందో సో దీన్ని మాన్యువల్గా మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎవరికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోతాయో వాళ్ళకి మాత్రమే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఎందుకంటే కన్సర్న్ అథారిటీ ఎవరైతే మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారో ఆ డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా అనేది వస్తుంది కదా ఒక పాపప్ టైపు, వాళ్ళకి డైరెక్ట్గా ఇంకా ఈ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మీ క్యాండిడేట్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి, ఫాదర్ నేమ్ చెక్ చేసుకోండి, రీజన్ చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్యాండిడేట్ ఓసీ క్యాండిడేట్ కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అప్లోడ్ చేయలేదు, ఇక్కడ మనకి నో అనేది పడింది. ఒకవేళ మీరు అప్లోడ్ చేసి ఉండి నో కానీ పడి ఉంటే మీరు హెల్ప్ లైన్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఏదైతే మనకి ప్రొవైడ్ చేసిన అక్కడ కన్వీనర్ అడ్రస్ ఉంటుందో సో అక్కడికైతే మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఉంటే. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ కరెక్టా లేదా చెక్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్టా లేదా చెక్ చేసుకోండి, మొబైల్ మదర్ నేమ్ చెక్ చేసుకోండి, ఈమెయిల్ చెక్ చేసుకోండి, నెక్స్ట్ ఆధార్ జెండర్, నెక్స్ట్ మెయిన్ చూసుకోవచ్చు ఇన్కమ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎక్కువ మంది ఇదే మిస్టేక్ చేసి ఉంటారు, కొంతమంది ఇన్కమ్ అప్లోడ్ చేసేస్తారు అది ఇన్కమ్ వ్యాలెట్లో ఉందా లేదా అది అప్రూవ్ అయిందా లేదా అనేది కూడా స్టేటస్ చెక్ చేసుకోరు. సో ఇక్కడ మనకి ఇన్కమ్ చూసుకోవచ్చు నాట్ అప్లికేబుల్, ఇక్కడ చూసుకోవచ్చు ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ ఎందుకు మెన్షన్ అయింది, ఈ క్యాండిడేట్ నాట్ అప్లికేబుల్ పెట్టుకున్నారు. ఒకవేళ మీరు ఇన్కమ్ అప్లై చేసినా కూడా నాట్ అప్లికేబుల్ వచ్చింది అనుకోండి, మీరు అక్కడ ప్రొవైడ్ చేసిన హెల్ప్ లైన్ కాంటాక్ట్ అయ్యి చేంజ్ చేసుకోండి, ఓకేనా. తర్వాత మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా మీకు ఇక్కడ ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ వచ్చింది కాబట్టి యూనివర్సిటీలో కూడా మీరు ఫీజు పే చేయాల్సిందే. సో అందుకే ఈ వీడియో అనేది మీకు క్లియర్ చెప్తున్నాను. సో ఎవరికైనా 1% అయినా హెల్ప్ అవుతుందని. ఇంకా స్పెషల్ కేటగిరీ ఎవరైతే పీడబ్ల్యూ2 డిజేబిలిటీ కానీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ ఒకవేళ అప్లోడ్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ఎన్ పడుతుంది, లేకపోతే నో. ఇక్కడ చూసారా నో అని ఉన్నాయి, ఎందుకంటే ఏమీ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ని నేను చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇంకో క్యాండిడేట్ యొక్క అప్డేట్ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫాదర్ నేము, రీజను అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షను అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఇన్కమ్ చూసుకోవచ్చు బిలో 2,50,000 ఎందుకు ఉందంటే ఈ క్యాండిడేట్ అప్లోడ్ చేసుకున్నారు ఇన్కమ్ అనేది వ్యాలీలో ఉంది. బిలో 2,50,000 ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫీజు రిమెంట్స్ అనేది పడుతుంది ఒకవేళ యూనివర్సిటీలో కానీ మీకు సీటు అలాట్ అయ్యి ఉంటే. ఒకవేళ మీకు ఇక్కడ బిలో 2,50,000 కాకుండా నాట్ అప్లికేబుల్ కానీ ఉన్నట్టయితే మీకు ఎలాంటి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వదు, ఓకేనా. సో ఒకవేళ చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోండి, ఇంకా స్పెషల్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఇక్కడ అండర్ వెరిఫికేషన్ ఎవరైతే ఉంటారో మీరు వెయిట్ చేయాల్సిందే, టైం ఏ వరకు వెయిట్ చేయాల్సిందో అప్పుడు మాత్రమే కంప్లీట్ అవుతుంది అనమాట, ఒకనా అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు మీ స్టేటస్ చెక్ చేసుకోలేరు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ ఈ విధంగా యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ బై ద కాంటెంట్ అథారిటీ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఎవరికైతే వచ్చుంటో మీరు డైరెక్ట్ ఇంక వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోండి, మీకు ఎలాంటి ప్రాసెస్ అనేది నెక్స్ట్ స్టెప్ ఉండదు. వెబ్ ఆప్షన్స్ డేట్ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకొని ఆప్షన్స్ కాలేజెస్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మీకు ఇక్కడ అప్లికేషన్ పెండింగ్ అట్ ఇక్కడ రీ అప్లోడ్ కానీ వచ్చుంటే పలానా సర్టిఫికేట్ మీరు ఫెయిల్ అయి ఉంటుంది, రీ అప్లోడ్ చేసుకోవాలి. రీ అప్లోడ్ ఎలా చేయాలనేది కూడా ప్రాసెస్ వీడియో చేశాను, కింద రిసిప్ట్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొంతమందికి యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ బై ద కాంటెంట్ అథారిటీ అండ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అండ్ ద గ్రూప్ మార్క్స్ పర్సంటేజ్ ఏమైనా సరిగ్గా లేకపోయినా కూడా రిజెక్ట్ చేసే సందర్భాలు అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా చెక్ చేసేసుకోండి. సో క్లియర్గా ఉన్నాయో లేవో చెక్ చేసేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ పీజీ సెట్కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్లో హెల్ప్ లైన్ యొక్క నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. సైన్ అప్ బై.